ప్రజ్ఞ మాత్రం 12 గంటలకు పబ్లిక్ కి బయటికి వచ్చి కొంచెం దూరం పోయినాక 12:15 నిమిషాలకు 100 కి కాల్ చేసింది. 12:17 నిమిషాలకు కాల్ కట్ అయ్యింది, ఫోన్ కూడా ఆన్నే పడిపోయింది. ఈడికెల్ 200 మీటర్లు దూరం పోయినాక యాక్సిడెంట్ అయి పడిపోయింది. వాచ్ల టైం చూస్తే 12:35 అయింది. ఈ 200 మీటర్లు నడుచుకుంటూ పోతే 5 నిమిషాలు అవుతుంది, ఉరుక్కుంటూ పోతే 3 నిమిషాలు అవుతుంది. కానీ ఈ పిల్లకు 18 నిమిషాలు పట్టింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే కూడా ఈ పిల్ల మీద ఎటువంటి అత్యాచారం జరగలే. మరి 18 నిమిషాలు ఏం చేసిందిరా సార్? మీరు చెప్పినట్టే చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాం. 12:35కి ఏ లారీ వెళ్ళలేదు సార్, కానీ 12:18కి ఏదో లారీ వెళ్ళింది సార్. దొరికిర్రా నా కొడుకులు, టైం మేనేజ్ చేసిర్రా. టైం ఎలా మేనేజ్ చేస్తారు సార్? టైం ఎంత అయింది? 2:00 సార్. ఇప్పుడు 2:30 సార్. సార్ నా వాచ్ టైం నడుస్తుందారా? లేదు సార్. ఎంత అయిందిరా? 2:30 సార్. ఎప్పుడు వలగొట్టినా? 2:00 సార్. వాళ్ళు కూడా ఇదే చేసి ఉంటారా? నాకెందుకో వాళ్ళు కాదనిపిస్తుంది సార్. ఎందుకుండదు నారాయణ, వాళ్ళు నీకు ఇంకా మంచోళ్ళ లెక్కనే కనబడుతున్నట్టు. నాకు మాత్రం ఒక్కొక్కడు ఒక్కొక్క డేరా బాబా లెక్క కనబడుతుండు. డేరా బాబానా? అదేరా, హర్యానా పంజాబ్ పాప్ స్టార్ దొంగ బాబాగాడు. పొద్దున పూట ఈ భజన ఆ డేరా జింగింది, ఈ కొడుకుల డేరాలు మనం జింపుదాం. ప్రజ్ఞ ఆల్రెడీ కొమ్మలు ఉంది కదరా, మళ్ళీ దాన్ని చంపడం రిస్కేమో. అవునరా, అసలే నాయకుడికి మన మీద అనుమానం గట్టిగా ఉంది. ఒకరి కోసం నలుగురు చావడం కరెక్టా, లేక దాన్ని చంపి మనం బ్రతకడం కరెక్టా? రిస్క్ అయినా తప్పదు. ఎవరు మీరు? ప్రజ్ఞను చూడ్డానికి వచ్చా. ఓకే, లోపల ఎక్కువసేపు ఉండొద్దు. ఇప్పుడు ఎలా ఉంది తనకి? తలకి బలంగా తగలడం వల్ల కోమలోకి వెళ్ళింది. కోమా నుండి ఎప్పుడు బయటకు వస్తుందో ఇంకా తెలీదు. సిస్టర్, ప్రజ్ఞ ఫ్రెండ్స్ మేము. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా లేదా తన కండిషన్ గురించి ఏదైనా చెప్పాలనుకున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఆ రెండో కెమెరా పెట్టు. మిమ్మల్ని అసలు వదిలిపెట్టాను, ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్, అమ్మాయి పోలీసులకు ఏదో చెప్తానంటుంది సార్. జూమ్ చేయరా. మిమ్మల్ని అసలు వదిలిపెట్టాను, ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా? ఇన్ఫార్మ్ చేస్తా. ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా అంటుందంటే ఏదో పెద్ద కథనే ఉందిరా నారాయణ. సార్ తీసుకురారా సాలగాళ్ళని. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టాను, ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. ఏమ్రా పరిశాన్ అయితురులే, రే చాలా మింటలెక్కున్నా ఇంకా నా దమాక్ ఖరాబ్ చేయకురి. అసలు ఆడ ఏం జరిగిందో పింటు పిం చెప్పరా. తను కాల్ చేసి మమ్మల్ని పబ్కు రమ్మని పిలిచింది, మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాటల్లో తను నిన్న ఫుల్గా తాగేసి ఇంటికి వెళ్ళానని చెప్పింది. అవును సార్, అప్పుడు నేను తిట్టాను, అయినా ఇంకా ఫుల్గా తాగుతుంది, ఇంకా చాలు అని ఆపేసరికి కోపం వచ్చి వెళ్ళిపోయింది సార్. అవును సార్, అంతే సార్. అవును సార్. ఆ పిల్ల ఫేస్ లో కోపం కాదు బే, భయం కనబడుతుంది. కత్తి పెట్టి బెదిరించినావరా? హరి మహారాజ్ ప్రోత్సాహంతో 11వ ఏటే తొలి ప్రదర్శించిన మహారాజ్ సార్. ఏసీపీ ఎవడా నాయక్? బలిసిందా వాడికి? నా కొడుకులు స్టేషన్ కి తీసుకొచ్చాడట, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పదే పది నిమిషాల్లో నా కొడుకు నా ఇంట్లో ఉండాలి, లేదా నువ్వు ఉండవు. సార్ వాడు ఎవడ మాట వినడు సార్. ముందు వాడిని అర్జెంట్ గా నీ ఆఫీస్ పిలిపించు. ఓకే సార్. అదేంటి సార్, నిజం చెప్తే కొడతారేంటి? ఇక్కడ రారా నువ్వు, అక్కడ చూడు, అక్కడ చూడు బే. ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా అని క్లియర్ గా చెప్తుంది. అసలు ఆడ ఏం జరిగింది, మీరు ఏం చేద్దామనుకుని ఉన్నది నాడు చెప్పు, లేదంటే ఒక్కొక్కరిని బొక్కలేరు కొట్టేస్తా. చెబుతున్నా కదా సార్, మాకేం తెలియదని. అరే ఎవరు వచ్చేసిందని మా మీద వేస్తారేంటి? రే నాకు ఇంకా బీపీ పెంచకరా. ఆ రోజు 12 గంటలకు పబ్లిక్ వెళ్ళి మీరు తప్పితే ఇంకోటి బయటికి రాలే. ఏం సార్ బలవంతంగా ఒప్పిస్తారా? బలవంతంగా కాదు బే, మీ బద్దలు బాషింగాలు చేశాను ఒప్పిస్తా.
నారాయణ సార్, ఈ సాలగల్లి ఇన్నర్ గాని ఒక రౌండ్ పోలీస్ కోటింగ్ ఎట్టుంటదో చూపి రైలకు. ఎస్ సార్. సార్ ఏసీపీ గారు. సార్ ఏ నాయక్, కమ్ టు మై ఆఫీస్ ఇమిడియట్లీ. సార్ వస్తున్నా సార్. నేను ఏసీపీ సాబ్ ఆఫీస్ పోయొస్తా, నేను వచ్చే లోపల ఈ కొడుకులు నిజం గక్కాలా. ఓకే సార్. ఎంతసేపు అయ్యా వాడికి ఒకసారి ఫోన్ చేయి. వస్తుంటాడు సార్, నేను మాట్లాడతానుగా. మినిస్టర్ గారు అబ్బాయిని స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చావు? సెవెంత్ నైట్ పబ్బు దగ్గర ప్రజ్ఞా కేసులో అనుమానం వచ్చి తీసుకొచ్చిన సార్. అయినా అది యాక్సిడెంట్ కేసు కదా. యాక్సిడెంట్ కాదు సార్, ఆ పిల్ల ఫోన్లో చెప్పింది నలుగురు నన్ను చంపనీకి ఎంట పడుతురని. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఈ నలుగురి అనుమానంగా కనబడుతురు సార్. అవును, అది అనుమానం అని నువ్వే చెప్తున్నావు కదా. సాకేత్ మినిస్టర్ గారు కొడుకు నీకు తెలియదా? అయినా నా డ్యూటీ నేను చేస్తుంటే మీరేం సార్ మినిస్టర్ సాబ్ కొడుకు అది ఇది అని. ఏంట్రా రూల్స్ మాట్లాడుతున్నారు సార్? సార్ ప్లీజ్, రూల్స్ అన్ని పబ్లిక్ కి. కూర్చోండి సార్, నేను మాట్లాడను సార్. సార్ కూర్చోండి సార్. సార్ విషయం ప్రెస్ వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. కూర్చోండి, ముందు వాడికి చెప్పు సార్. ఏ నాయ్ రావయ్యా, చూనాయ్ నువ్వు ఎంత సిన్సియర్ ఆఫీసరో నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, సిస్టమ్ అలా ఉంది. నువ్వు ఆ నలుగురిని తీసుకొచ్చావంటేనే నాకు అర్థమైంది ఖచ్చితంగా ఏదో చేసి ఉంటారు. కానీ ఆ నలుగురిలో మినిస్టర్ కొడుకున్నాడు, వాడు ఎంత దూరమైన వెళతాడు? అవసరమా నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ను పోగొట్టుకోవడం? నాకు ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. నేను ఎవ్వరికి భయపడను సార్. నాయక్ మొండోళ్ళు బిహేవ్ చేయకు, వెంటనే ఆ నలుగురిని వదిలేసాయి, లేదా నీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సారీ సార్, అది నా ఏరియాలో జరిగిన కేసు, నేను ఎవ్వరి మాట అయినా. ఏసీపీ వాడు ఫ్రెండ్ గాని, ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వాడికి ఇచ్చేయి, వాడితోనే ఫోన్ చేయించి మా వాళ్ళని వదిలేయమని చెప్పించు. నీకు అవకాశం ఇద్దాం అనుకున్నాను, అయినా నువ్వు నా మాట వినలేదు. దిస్ ఈస్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పు ఆ నలుగురిని వదిలేయమని. ఓకే సార్. సార్ చెప్పండి. నాలుగు సినిమాలు కాదురా నారాయణ, 40 సినిమాలు వచ్చినాయి వీకెడ్ది, ఏం లేదు గాని ముందా కళ్ళ టోన్ మార్చు. ఏమైంది సార్? ఏమయ్యేదేముందిరా ఇటు చేయాసి ఒడిగాలని. ఎందుకు సార్? డ్యూటీ సక్క చేసినాం కదరా, సన్మానం కింద ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు. అయినా మనకి ఎందుకురా నారాయణ ఇవన్నీ? ఎంజాయ్ చేద్దాంరా, ఈ పిచ్చకుండా సమాజం ఎక్కడ పోతే మనకేంది, ఆ పిల్లకి ఏమైతే మనకేందిరా? సిగ్గు శరం ఉన్న లైతాల గురించి ఆలోచించాలరా నారాయణ. యాక్సిడెంట్ కేసు కింద ఫైల్ క్లోజ్ చేసి ఇడిచేయ్. ఓకే సార్. మంచినీళ్ళు పట్రా. మంచి మంచోనికి నీళ్ళు దాగిపించినా, నీకు దాగిపోయినా.